Welcome to Living Water, presented by Reed Saunders. Please join us for an inspirational message of hope. మీ అందరికీ వందనాలు. మరొకసారి మనమందరం ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో నేను నా మాటను ఒక ప్రశ్నతో ప్రారంభించాలనుకుంటున్నాను. మీకు నిరీక్షణ ఉందా? మీకు నిరీక్షణ ఉందా? బహుశా మీరు మీ వీధిలో నడుస్తూ ఉండవచ్చు. మీ వీధులు వరదలతో నిండి ఉండవచ్చు. మీ చుట్టూ తుఫానులు, భూకంపాలు ఏర్పడి ఉండి ఉండవచ్చు. కరోనా లాంటి మహమ్మారి జబ్బులు కలగవచ్చు. లేదా ఇంకా ఏదైనా భయంకర స్థితిలో ఉండి ఏ ఆశ లేక చనిపోవాలని అనుకుంటూ ఉండి ఉండవచ్చు. దేవుడు కావాలనే ఈ ప్రోగ్రాం చూడడానికి మిమ్మల్ని నడిపించాడు. దేవుడు తన ప్రేమను, ఉద్దేశాన్ని, తన నిరీక్షణను మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అలాగే మీరు ఈ మాటలు వినడం అకస్మాత్తు జరగటం కాదు, కానీ దేవుని సంకల్పం మాత్రమే. నాకు బాగా నమ్మకం ఉంది, దేవుడు ఈరోజు మిమ్మల్ని మీ జీవితాన్ని ఆ నిత్య జీవానికి నడిపించాలనుకుంటున్నాడు. మీకు నిరీక్షణ ఉందా? సరే, ఈ వాక్యం చివరిలో మీరు అవును అని చెప్తారు. యేసయ్య దానికి సహాయం చేస్తాడు, ఎందుకంటే ఆయన యొక్క లోక రక్షకుడు కాబట్టి. ఈ సమయంలో మీకు ఒక కథను చెప్పాలనుకుంటున్నాను. ఆ కథలో ఒక స్త్రీ ఉంది. తనకు ఏ విధమైన నిరీక్షణ లేక నిరాశతో ఉంది. ఆమె పూర్తిగా విరిగి నలిగిన స్థితిలో ఉంది. ఆమెకు తన జీవితంలో నిజమైన ప్రేమ, ఆప్యాయత, పలకరింపు ఎన్నడూ అనుభవించలేదు. కానీ ఆమె యేసు ప్రభువు ఈ భూమి మీద తన పరిచర్య చేస్తున్న రోజుల్లో నివసిస్తుంది. అలాగే యేసయ్యని గురించి విషయాలను, కథలను, ఆయన వాక్యాలను, చేసిన అద్భుత కార్యాల గురించి విన్నది. ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపాడని, గ్రుడ్డి వారికి చూపును, కృంటి వారికి నడకను ఇచ్చాడని విన్నది. ఈ విధంగా ఆమె యేసయ్య ప్రజలకు వారి మునుపటి జీవితంలో ఎన్నడూ అనుభవించని వాటిని చేస్తున్నాడని విని, ఒక గొప్ప నిరీక్షణ కూడా ఇస్తున్నాడని విని చాలా సంతోషించింది. అందువల్ల ఒకరోజు ఇదే యేసయ్య తన గ్రామానికి వస్తున్నాడని విని తన హృదయంలో చాలా ఆనందపడింది. ఎందుకంటే నిరాశ, నిస్పృహ, భయాలు, ప్రమాదాలు ఉన్న ఈ లోకంలో యేసయ్య ఒక్కడే తన బ్రతుకుకి ఒక ఆశను, శాంతిని, సమాధానాన్ని ఇవ్వగల సమర్థుడని ఆవిడికి అర్థమైంది. ఒకరోజు రాత్రి ఒక సమావేశానికి ఎవ్వరూ పిలవనప్పటికీ యేసయ్య వస్తాడని వెళ్ళింది. ఎందుకంటే కొన్నిసార్లు మన హృదయం నిరాశతో ఉన్నప్పుడు దానికి పరిష్కారం వెతికే సమయంలో ఏ అడ్డం వచ్చినా వాటిని దాటి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. ఆమె కూడా అలానే చేసింది. అప్పుడు యేసయ్య కొంతమందితో కలిసి ఒక ఇంటిలో భోజనం చేస్తున్నాడు. ఈ స్త్రీ వెంటనే యేసయ్య ఉన్న ఆ ఇంటిలోకి వెళ్ళి యేసయ్య పాదాల వద్ద కూర్చొని తన కన్నీళ్లతో పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. అక్కడ ఉన్న వారంతా అది చూసి నమ్మలేకపోయారు. యేసయ్య ఏంటి, పాపిని తన దగ్గరకు రావడానికి అనుమతినిచ్చాడు అని ఆశ్చర్యపడ్డారు. కానీ చూడండి, ఇక్కడ యేసయ్యకు అందరూ కావాలి. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, కోరుకుంటాడు. నేను అనుకుంటున్నాను ఇక్కడ యేసయ్య ఆ స్త్రీ యొక్క కన్నీటిని చూశాడు, ఆమె యొక్క విరిగి నలిగిన మనసును చూశాడు. కాబట్టి ఆయన ఇదే ఆ స్త్రీకి నిరీక్షణను, ఆశను కలిగించే సమయంగా గ్రహించాడు. అలాగే ఆయన ఆ స్త్రీతో ఈ విధంగా అంటాడు. లోకసువార్త 7:47-50 వరకు ఉంచినటువంటి వచనాలు. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. ఇక్కడ చూడండి, ఈ స్త్రీ యేసయ్య దగ్గరకు చాలా భారంతో, విరిగి నలిగిన హృదయంతో, అవమానంతో, నిరాశతో వచ్చింది. కానీ యేసయ్యను వ్యక్తిగతంగా కలిసిన తర్వాత, తన సొంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత ఆమె అక్కడ నుండి శాంతి, సమాధానంతో తిరిగి వెళ్ళింది. ఈమె జీవితాన్ని యేసయ్య మార్చిన విధంగా ఇప్పుడే, ఇక్కడే ఆయన నీ జీవితాన్ని కూడా మార్చాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ బాధలను, కష్టాలను, నిరాశను చూస్తున్నాడు. కానీ ప్రియ స్నేహితులారా, మనకందరికీ ఒక నిరీక్షణ ఉంది.
దాని పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్ చెప్తుంది కదా, పాపం మనలను దేవుని నుండి వేరు చేస్తుంది. రోమా 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందువలన ఈరోజు మనం ఒంటరితనాన్ని, వేదన, నిరాశ, నిస్పృహలను అనుభవిస్తున్నాం. మన పాపాలు దేవుని నుండి మనల్ని వేరు చేశాయి. పాపం అంటే దేవునికి అవధేత చూపించడం, అక్షరాల అది దేవుని యొక్క ఆజ్ఞను మీరటం. మనం అబద్ధం చెప్పినా, లేదా దొంగతనం చేసినా, లేదా మరి ఏ ఇతర దేవునికి వ్యతిరేక పనులు చేసినా అది దేవుని యొక్క ఆజ్ఞను మీరటం లాంటిదే. బైబిల్ చెప్పింది ఏంటంటే, మనమందరం దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపం చేశాం, దేవునికి అవిధేయత చూపించాం. అయినను మనల్ని దేవుడు ప్రేమించడం వలన యేసయ్య కన్యక మరియ ద్వారా ఏ పాపము లేని నరరూపంలో ఆ పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. అలాగే ఆ కలువరి సిలువలో చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. బైబిల్ సెలవిస్తుంది కదా, సైనికులు ఆయన కాళ్లకు చేతులకు మేకులు కొట్టారు. ఆయన ఆ సిలువలో ఉండి మన యొక్క పాపాలను, అవమానాలను, బాధలను తీసి మనలకు విడుదల ఇచ్చాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అదేవిధంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 ఈ విధంగా ప్రస్తావించబడింది. ఎందుకనగా, మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. యేసయ్య ఆ కలవరి సిలువలో మన అందరి పాపాలను తీసివేసెను. వాటి నిమిత్తం ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి 3వ రోజున సజీవంగా లేచెను. కాబట్టి ఈరోజు యేసయ్య సజీవుడుగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలోకి, నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు. నీ హృదయంలోనికి భారాన్ని, ఇతర అవమానాలను తీసివేయాలనుకుంటున్నాడు. యేసయ్య మాత్రమే నీకు నిరీక్షణను కలిగించగలడు. మీకు నిరీక్షణ కావాలా? యేసయ్య దగ్గరకు రండి. మీకు ప్రేమ, శాంతి, సమాధానం కావాలా? యేసయ్య దగ్గరకు రండి. యేసయ్య ఈ స్త్రీ యొక్క బ్రతుకును మార్చాడు. అలాగే ఆయన నీ బ్రతుకును కూడా మార్చాలని అనుకుంటున్నాడు. కానీ దానిని గూర్చిన నిర్ణయం నీదే, నువ్వే తీసుకోవాలి. నీ స్నేహితులు నీకోసం నిర్ణయం తీసుకోలేరు. బంధువులు, కుటుంబ సభ్యులు, లేదా వేరే ఏ ఇతర వారు కూడా నీకోసం నిర్ణయం తీసుకోలేరు. కేవలం నువ్వు మాత్రమే తీసుకోగలవు. ఎందుకని? ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, మనం పాపంలో ఉన్నాం. కాబట్టి మనల్ని పాపాల నుండి విడిపించడానికి ఒక రక్షకుడు కావాలి. ఆయనే యేసయ్య. ఆయనే ఈ లోకరక్షకుడు మరియు ఏకైక మార్గం. ఎవరినైనా ఒకరోజున అందరూ చనిపోవలసిందే, న్యాయ తీర్పును ఎదుర్కొనవలసిందే. బైబిల్ సెలవిస్తుంది కదా, ఒకవేళ మనలో ఎవరైనా యేసయ్యను తెలుసుకోనకుండా మరణిస్తే నరకానికి వెళ్తాం, ఆయనను తెలుసుకుంటే పరలోకానికి వెళతాం. అక్కడ ఏ విధమైన బాధలు, వ్యాధులు, కష్టాలు ఉండవు. అక్కడ ఏ విధమైన వరదలు, తుఫానులు, భూకంపాలు, ప్రమాదాలు, కన్నీళ్ళు ఉండవు. బైబిల్ చెప్తుంది కదా, యేసయ్యే మార్గం, సత్యం, జీవం. ఆయన అన్నాడు కదా, యోహాను సువార్త 14:6 యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. అదేవిధంగా ఎఫెసి పత్రిక 2:8 కూడా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా మనం మన పాపాలను విడిచిపెట్టి పశ్చాత్తాపం పొందుకుని యేసయ్యను మన సొంత రక్షకునిగా స్వీకరిస్తే, బైబిల్ చెప్పేది ఏంటంటే, మన పాపాలు క్షమించబడతాయి, మనకు దేవునితో మంచి సహవాసం ఏర్పడుతుంది. ఇది మతం కాదు, ఇది మార్గం, పరలోక మార్గం. మన బ్రతుకుని దేవునికి అర్పిస్తే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి నివసిస్తాడు. ఆయన యొక్క శాంతిని, సమాధానాన్ని, ప్రేమను మనకు అందిస్తాడు. వాటితో పాటే మనం చనిపోయినప్పుడు మనం నిత్య జీవంలోనికి వెళ్తామనే భరోసా ఇస్తాడు. దానిని బట్టి ఇక మిగతా జీవితం అంతా యేసయ్యతో గడిపే అవకాశం,
ఆనందం మనకి లభిస్తుంది. గమనించినట్లయితే ఎప్పుడైతే మనం మన విశ్వాసాన్ని యేసయ్యలో ఉంచుతామో, ఆయన అంటున్నాడు కదా, నేను ఎన్నడను విడవను ఎడబాయను, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేవారు నిజంగా ప్రేమించకపోవచ్చు, మోసం చేయవచ్చు కూడా, కానీ యేసయ్య నిన్ను మోసం చేయడు. ఆయన అన్నాడు కదా మత్తయి సువార్త 28:20 ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను, దేవుడు మనల్ని మర్చిపోలేదు. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఈ విధంగా ఉంటుంది, కాగా ఎవడైనను క్రీస్తునందు యున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను. ఒకసారి దీని గురించి ఆలోచించు. మీరు ఒక నూతనమైన జీవితాన్ని యేసయ్యలో ప్రారంభించవచ్చు. ఆయన తన నిరీక్షణను మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను అవమానంలో నుండి ఆనందంలోనికి, ఒంటరితనం నుండి ప్రేమలోనికి, మరణం నుండి జీవంలోనికి నడిపించాలనుకుంటున్నాడు. ఇది ఆయన మాత్రమే చేయగలడు. బైబిల్లో మనం చూసినట్లయితే కీర్తనలో చెప్పబడిన విషయం, మనం ఆకాశంలో చూసినట్లయితే అంతరిక్షంలో ఎన్నో ఆకాశ నక్షత్రాలు ఉంటాయి. దేవుడు వాటిలో ఉన్న ప్రతిదానికి పేరు పెట్టి లెక్కించాడని ప్రస్తావించబడింది. ఒకసారి ఆలోచించండి, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు నక్షత్రాలకు పేరు పెట్టి లెక్కించితే తన స్వరూపంలో సృష్టించిన మనలను ఆయన ఇంకెంతగా జాగ్రత్తగా ప్రేమగా చూసుకోగలడు? మనం ప్రత్యేకంగా చేయబడ్డాం. మనలాంటి వారు ఈ భూప్రపంచంలో ఒకేలా ఎవరు ఉండరు. మనలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన సృష్టి. యేసయ్య అన్నాడు కదా మన తలలో ఉన్న ప్రతి వెంట్రుక కూడా లెక్కించబడింది అని. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఇప్పుడే ఈ సమయంలోనే ఏ విధంగా అయితే ఈ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చాడో అదేవిధంగా మన జీవితాలను కూడా మార్చగలడు. ఆయన నా జీవితాన్ని కూడా మార్చాడు. చెప్పాలంటే నేను నా చిన్న వయసులో, దాదాపు 17 సంవత్సరాల వయస్సు సమయంలో, అన్నీ కోల్పోయాను. నిరాశ, బాధ, కష్టాలు ఉండేవి, కానీ యేసయ్యలో నా నిరీక్షణ ఉంచాను, నా నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచాను. నేను నా పాపాలను ఒప్పుకుని యేసయ్యను అంగీకరించాను. ఈయనే ఈ లోకరక్షకుడని, నరావతారిగా ఈ లోకానికి వచ్చి నా పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడని గ్రహించాను. తద్వారా చివరికి నాకంటూ ఒక ఆనందం, శాంతి, అలాగే నా జీవితానికంటూ ఒక నిజమైన ఉద్దేశాన్ని నేను పొందుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే దీనికి అర్థం నా సమస్యలన్నీ పోయాయని కాదు. దాని అర్థం యేసయ్య నాతో ఉండి నన్ను నడిపించాడని అర్థం. నేను 17 సంవత్సరాల వయస్సులో ఆయనను స్వీకరించాను. నన్ను మార్చిన దేవుడే ఈరోజు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ఆయనను స్వీకరించడానికి ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ నేను మీ స్థానంలో ఉంటే ఈ విధంగా యేసయ్యకు ప్రార్థన చేస్తాను. కానీ ఇక్కడ ఈ ప్రార్థన మాత్రమే నిన్ను రక్షించడం కాదు, కానీ నీవు ఆయనలో విశ్వాసాన్ని కూడా ఉంచాలని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ చూసినట్లయితే యోహాను సువార్త 1:12 ఈ విధంగా ప్రస్తావించబడింది, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడే ఇక్కడ మీరు దేవుని సహాసంలో పాలుభాగస్థులు అవుతారు. అది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఒకవేళ మీరు గనక మీ విశ్వాసాన్ని యేసయ్యలో ఉంచి మీ నిరీక్షణను పొందుకోవాలని అనుకుంటే ఇప్పుడే నాతో కూడా ప్రార్థన చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఒక క్షణం ఆగి మీ తలలు వంచి యేసయ్యను మీ సొంత రక్షకునిగా, దేవునిగా స్వీకరించడానికి ప్రార్థన చేయండి. మా ప్రియ దేవా, నేను పాపిని, నా పాపాలను బట్టి దయచేసి నన్ను క్షమించండి. నేను నా పాపాల నిమిత్తమై నీ ప్రియ కుమారుణ్ణి ఆ యేసయ్యను నా కొరకు పంపించావని నమ్ముచున్నాను. ఆయన ఈ లోకానికి వచ్చి
నా పాపముల నిమిత్తం చనిపోయి పాతిపెట్టబడి తిరిగి మూడవ రోజున లేచాడని నమ్ముచున్నాను. యేసయ్య నా హృదయంలోనికి జీవితంలోనికి రండి, నా పాపాలను క్షమించండి. నా కోసం నీ విలువైన ప్రాణాన్ని ఆ సిలువలో పెట్టినందుకు చాలా వందనాలు. ఈ సమయంలో విశ్వాసంతో నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను. ఈ క్షణం నుండి నా జీవితం నీ మహిమ కొరకు వాడుకోండి. దేవా, నాకు నా జీవితానికి ఒక మంచి నిరీక్షణ ఇస్తున్నందుకు చాలా వందనాలు. యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాను, ఆమేన్. యేసయ్యలో మీ యొక్క నిరీక్షణను పొందుకున్న మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు యేసయ్యను మీ స్వంత రక్షకునిగా స్వీకరించారని నేను నమ్ముచున్నాను. ఒకవేళ మీరు నాతో కలిసి ప్రార్థన చేసినట్లయితే దయచేసి మాతో కూడా తెలియజేయండి. నేను మీ నూతన జీవితం పట్ల మీతో కూడా కలిసి సంతోషించాలనుకుంటున్నాను. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి ఫోన్ కాల్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ చేయండి, లేదా ఇక్కడ ఉన్న ఈమెయిల్కి మెయిల్ పంపండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు వందనాలు. దేవుని చిత్తమైతే మరలా కలుద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.